వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు శంకరామం కార్యక్రమానికి వచ్చేసిన నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జన సైనికులకి తెలుగింటి ఆడపడుచులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర గర్జన అదిరిపోయింది. ఈ ఉత్తరాంధ్ర గర్జనకి ప్యాలెస్ పెళ్లికి ఉచ్చపడతాం ఖాయం. పోరాటాల పౌరుషాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. బాబు గారి హయాంలో ఉత్తరాంధ్రని అద్భుతంగా అభివృద్ధి చేస్తే ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గంజాయి ఒకటే తీసుకొస్తాం జరిగింది. బాబు గారి హయాంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకొస్తే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజుకో కుంభకోణం, రోజుకొక మానభంగం, రోజుకొక మర్డర్, రోజుకొక కిడ్నాప్ జరుగుతుంది. ఇక్కడున్న నర్సీపట్నం ప్రజలు కూడా ఆలోచించాలి. విశాఖపట్నం ఎంపీ భార్య కొడుకే కిడ్నాప్ అయిందండి జరిగిందంటే ఇంకా మన పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. అంతేకాదు, ఏకంగా వీలు చేస్తున్న భూ కబ్జాల పైన వ్యతిరేకంగా మాట్లాడిన ఎంఆర్ఓ గారిని కూడా అతి కిరాతకంగా కొట్టి చంపేశారు ఈ వైకాపా నాయకులు. ఈ మధ్యన జగన్ ప్రతి సభలో వాళ్ళ తండ్రికి వయసు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు ముసలోడు అంటున్నాడు. ఈరోజు ఎవరు ముసలోడో ప్రజలు తేల్చాల్సిన అవసరం ఉంది. కొన్ని ఉదాహరణలు ఇస్తా మీకు. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ బస్ నుంచి దిగాలంటే స్టూల్ పెడతారు తల్లి, స్టూల్ పెడతాడు. అంతేకాదు, ఏకంగా తమ్ముడు ఏంటమ్మా మైక్ బాగాలేదు ఈరోజు. ఓకేనా, ఏం బా ఇబ్బంది పెడుతున్నావు నన్ను ఈరోజు. అమ్మా జగన్ బస్సు దిగాలంటే స్టూల్ కావాలి, జగన్ కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు రాయి పైకెత్తాలి తల్లి, నడుం కూడా ఉండదు. అంతెందుకు, ఏకంగా ఈరోజు మనం అందరం చూస్తే జగన్ బైక్ కూడా నడుపుతూ రాదు. ఇటో నలుగురు పట్టుకోవాలా, అటో నలుగురు పట్టుకోవాలా, ఈయన ఫోజులు కొడతాడు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా కరెక్ట్ ఒక గంట కూడా కూర్చుని ఒక్క శాఖని సమీక్ష చేయలేదు. సాయంత్రం 6 అవుతే చాలు తల్లి, ఇంటికి వెళ్ళి పడుకుంటాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈ సభాముగా జగన్కి నేను ప్రశ్న వేస్తున్నా, జగన్ టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. తిరుమల కొండను, ఇక్కడున్న రామ్ తీర్థం కొండను కూడా నువ్వు డిసైడ్ చేయి. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, నువ్వు కూడా నడు. ఇద్దరిలో ఎవరు కుర్రోడో ముసలోడో ప్రజలకి తేలిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక క్విజ్ వేస్తున్నా, జగన్ కి బాగా ఇష్టపడేది ఏంటి? మొదటి ఆప్షన్ డబ్బులు, రెండో ఆప్షన్ ప్యాలెస్లు, మూడో ఆప్షన్ బూతులు. ఏ ఆప్షన్? మూడో ఆప్షన్. తల్లి, మనం పొద్దున్న లేచిన తర్వాత, పొద్దున్న లేచిన వెంటనే మనం సుప్రభాతం వింటాం, లేదంటే మంచి పాటలు వినాలనుకుంటాం. కానీ జగన్ గారు లేచిన వెంటనే బూతులు వింటారు తల్లి. పొడుకునే ముందలు కూడా నిద్ర పట్టినాక ఆయన బూతులు వినాలంట. ఇది నేను చెప్తాం కాదు తల్లి, స్వయంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు వచ్చి బయటికి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ని తిట్టపోతే వాళ్ళకి టికెట్లు ఇవ్వరంట వైకాపా పార్టీ. ఎంత అన్యాయమో చూడండి. అందుకే చాలామంది శాసనసభ్యులు మాకు వద్దురా బాబు, మేము గౌరవంగా బతకాలని ఈరోజు ఆ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి ఈరోజు చూసాం. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూత్కి రత్నం తీసుకొచ్చాడు తల్లి, ఒక అవార్డు తీసుకొచ్చాడు తల్లి. ఆ బూత్ రత్నం మొదటి అవార్డు ఎవరికి ఇచ్చారు తెలుసా? సన్నబియ్య సన్నాసి, కొడాల నానికి. ఇక్కడ చాలా మందికి ఇక్కడ తెలియదు 10th క్లాస్ పేపర్ లీక్ లో పోలీసులు జగన్ని పట్టుకుని హైదరాబాద్ లో ఉన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు. ఇది చాలా మందికి తెలియదు ఇక్కడ. అందుకే ఆయన నాడు నేడు అని ప్రకటిస్తూ అందరు అబ్బా
ఎంత బాగుందిరా అని అనుకున్నారు. 32,000 పాఠశాలల పనులు ప్రారంభించి ఆపేసింది ప్రభుత్వం. ఈ జగన్ ఎంత మెంటలోడ్ అనేది ఒక ఉదాహరణ ఇస్తా. మనం కట్టిన ప్రభుత్వ భవనాలకి, మనం కట్టిన పాఠశాలలకి రంగులేసి ఈయనతో పెద్ద పొడిచినట్టు పీకినట్టు ఈరోజు చిత్రీకరిస్తున్నారు. అంతెందుకు తల్లి, ఈరోజు మన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ముఖ్యమంత్రి. ఏకంగా పాఠశాలలన్నీ మూసేసి అన్ని పాఠశాలలు ఒకే దగ్గర తీసుకొస్తాడంట. 117 దియో తీసుకొచ్చి ఉపాధ్యాయులు కనీసం ఈరోజు పోస్టులు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు తల్లి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కూల్ డ్రాప్అవుట్ రేట్, అంటే మన బిడ్డలు ఎవరైతే పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళు అనేక కారణాల వల్ల చదువు మానేసిన సంఖ్య దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. భారతదేశంలో అది 12.6 ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అది 16.3 ఉంది. ఏకంగా గత సంవత్సరంలో 173,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లకుండా ఆగిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూసాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పాఠశాలలు కట్టారు, ప్రహరీ గోడలు ఏర్పాటు చేశారు, టాయిలెట్లు మరుగుదొడ్లు కూడా కట్టారు. అంతెందుకు ఏకంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఈ విధానం మేము తీసేస్తాం, 117 జియో రద్దు చేస్తాం, మళ్ళీ విద్య మన పిల్లలకి దగ్గర చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం హామీ ఇస్తున్నాం. ఇంకా నిరుద్యోగ యువతి యువకులు కూడా తెలుపుతున్నా, ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారి వరకు వీళ్ళిద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 170,000 టీచర్ పోస్టులు ఆనాడు భర్తీ చేశారు. 2 నెలలు ఉపయోగపట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది, తప్పనిసరిగా పెండింగ్ పోస్టులని డిఎస్సి ద్వారా భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ పేదవాడంట, అవును నిజమే. జగన్ 100,000 కోట్ల ఆస్తి ఉన్న పేదవాడు. జగన్ 100,000 రూపాయలు ఖరీదైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, జగన్ 1,000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడు. నిజమే, జగన్ భారతీ సిమెంట్ సాండోర్ పవర్ ప్లాంట్ ఉన్న పేదవాడు. నిజమే, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇడపలపాయలో ప్యాలెస్, మంగళగిరిలో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ ఉన్న పేదవాడు. తల్లి, పేదవాడు ధనవంతుడు మధ్యన యుద్ధంగా తల్లి. 2 నెలల్లో జగన్ అహంకారానికి తెలుగువాడి ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది. మీ లోకేష్ చూస్తే జగన్ కి భయం. ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు జియో 1 తీసుకొచ్చాడు. ఆనాడే చెప్పా, జగన్ ఆ జియో మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో అని. తల్లి, పాదయాత్ర నేను మైక్ పెట్టుకుంటే మైక్ లాక్కున్నారు. ఊరు దగ్గరకు వచ్చినప్పుడు స్టూల్ ఎక్కి అందరు చేతులు ఊపాలనుకుంటే స్టూల్ లాక్కున్నారు. చివరికి నేను బండి ఎక్కితే ఆ బండి కూడా లాక్కున్నారు. ఇప్పుడు ఏకంగా తల్లి ఊరూరు వెళ్ళి ఎర్ర బుక్ చూపిస్తున్నా. ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసు పెట్టింది ఈ ప్రభుత్వం. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటా, నువ్వు పరదాలు కట్టుకుని తిరుగుతావు. అయ్యన పాత్రుడు గారు నేను కలిసి 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు ఉన్న రోడ్ల పైన కనీసం ఒక్క గుంట పూర్చిలేని దద్దమ్మ. నేను ఆనాడు హెచ్సిఎల్, ఫాక్స్కాన్, టీసీఎల్ లాంటి పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది భూమ్ భూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు. నేను స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేస్తే నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో దొరికిన దొంగ. ఈ అన్నిటిపైన చర్చించడానికి నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా. తల్లి, జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి. ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపడే 1 బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి, మీకు కంపడదు.
ఈ రంగు, ఈ రంగు ఎర్ర బటన్ తల్లి, బులుగ బటన్ నొక్కుతాడు తల్లి, 10 రూపాయలు పడుతుంది అకౌంట్ లో, నేను ఒప్పుకుంటున్నా. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, 100 రూపాయలు విషయాన్ని పోతుందండి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధర పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, ఇంకా కట్టింగ్ మాస్టర్ అనే కదా తల్లి, అన్న క్యాంటీన్ కట్, పండుగలకు ఇచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, రైతులకు రావాల్సిన సబ్సిడీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్. అసలు ఈరోజు ఎంత ఫిట్టింగ్ అంటే ఈయన పరుపాటున 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంట్ మనం కాల్చామంటే, అంటే రోజుకి ఒక గంట టీవీ ఎక్కువ చూస్తే మన రేషన్ కార్డు కూడా కట్ చేస్తాడు ఈయన. భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. తల్లి ఒక సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. ఈరోజు వస్తున్నారు ఈ వాలంటీర్ వాసు, ఇంటింటికి వచ్చి ఒక అబద్ధం చెప్తున్నారు. ఆ అబద్ధం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేస్తామంట. వాళ్ళందరూ మీరు ఒకటే చెప్పాలి తల్లి, అసలు భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకు హాస్పిటల్ మోటార్ అందజేశారు, మహిళలకి హాస్టల్లో సమాన హక్కు అన్నగారు కల్పించారు. అన్నగారు తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి టర్మ్ లో దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. అంతేకాదు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పసుపు కుంకం, చంద్రన్న బీమా, అన్నదాత సుఖీభవ, పెళ్లి కానుకలు, పండగ కానుకలు, అందెందుకు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకటి కాదు, 2 కాదు, 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తల్లి మీరు పడుతున్న కష్టాలు చూశాం, అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. అది మా మేనిఫెస్టో. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 2వ హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడ 15,000 రూపాయలు మేము వేస్తాం. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత ఎంత బా 45,000 రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం. 3వ హామీ, ప్రతి రైతుకి ఆర్థిక సహాయంగా ప్రతి ఏడ 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. 4వ హామీ, ప్రతి ఇంటికి ప్రతి ఏడ ఉచితంగా 3 చేతులది చూపించండి 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 6వ హామీ ఏంటి, నా గొంతు పోయింది, 6వ హామీ ఏంటబ్బా, 6వ హామీ ఏంటి, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ తల్లి, 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలు ఆడుతున్నాడు. ఈరోజు ఉత్తరాంధ్రాన్ని 3 అప్పగించాడు. 1 క్యాన్సర్ గడ్డలాగా తింటున్న బొత్స సత్యనారాయణ, 2 విజయసాయిరెడ్డి, 3 ఏకంగా వైవి సుబ్బారెడ్డి. వీళ్ళు 3 పడి ఈరోజు ఉత్తరాంధ్రాన్ని పందుకుక్కలాగా తినేస్తున్నారు. ఆనాడు విశాఖ ఉక్కుని కాపాడుతానన్న వ్యక్తి
ఈ రోజు ఏకంగా విశాఖ ఒక్కుని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఈ సభాముఖంగా ప్రజలు నేను ఆమిస్తున్నా, అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ విశాఖ ఉక్కు కొనుగోలు చేసి ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విశాఖపట్నం జిల్లా కూడా జగన్ అనేక హామీలు ఇచ్చాడు తల్లి, కొన్ని హామీలు మేము గుర్తు చేస్తున్నా. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాడు, చేయలేదు. విశాఖపట్నం అద్భుతమైన మెట్రో రైలు కడతా అన్నాడు, చేయలేదు. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు, ఒక్క ఎకరాన్ని కూడా అదనంగా సాగునీరు అందించలేదు. అంతేకాదు, విశాఖపట్నం జిల్లాకి పరిశ్రమలు ఐటీ కంపెనీలు తీసుకొస్తాడంట. మనకున్న కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలే పారిపోయినాయి. నిన్న అనకాపల్లిలో కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు ఇచ్చానండి, గిఫ్ట్ ఇచ్చా. ఎందుకో తెలుసా? భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఒక్క అనుగ్గగా ఆ కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు ఇచ్చాను. ఇంకా నర్సీపట్నం నియోజకవర్గంకి వచ్చే గల నర్సీపట్నం అనేది ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇక్కడ ఒక పులి ఉంది, ఎవరది ఎవరది? పెద్దలు ఆయన పాత్రుడు గారు. 2019లో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్న వ్యక్తి ఆయన పాత్రుడు గారు. అందుకే ఆయన పైన 17 కేసులు పెట్టారు తల్లి. బాబా, ఆయన పాత్రుడు గారి పైన రేప్ కేసు కూడా పెట్టారు తల్లి. అంటే ఆయన పాత్రుడు గారు చూస్తే ఈ ప్రభుత్వానికి ఎంత భయమో ఇదొక ఉదాహరణ మాత్రమే. ఆయన పాత్రుడు గారు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో 2000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి నర్సీపట్నాన్ని అభివృద్ధి చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా బీటీ రోడ్లు కానీ, సిసి రోడ్లు కానీ, పంచాయతీ భవనాలు కానీ, అంగన్వాడీ భవనాలు కానీ యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు కట్టారు. ఇంతేకాదు, మీరు చూస్తే పెద్ద ఎత్తున ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చేదానికి పార్క్ ఏర్పాటు చేసి చిన్న పరిశ్రమలు కూడా ఆనాడు తీసుకొచ్చాం. ఏకంగా ఒక్క నియోజకవర్గంలోనే 185 కిలోమీటర్ల సిసి రోడ్లు కూడా వేసిన ఘనత ఆయన పాత్రుడు గారిది. కానీ మీరేం చేశారు? పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వానికి గెలిపించారు. తన్నే దున్నపోతూ జోలికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఎందుకు తంతున లేరా మనకి ఎందుకు లేని. కానీ పాలిచ్చి ఆవు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కొనుగుదాం, ఇంక 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని. పాలిచావు తెలుగుదేశం ప్రభుత్వం, తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం. ఇక్కడ మీరు 2019లో ఒక గణేశుడిని గెలిపించారు. దేవుడు లాగా బాగా పరిపాలిస్తాడంటే గణేశుడికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా పరిపాలించాడు ఇక్కడున్న ఎమ్మెల్యే. ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలపైన పడి ఇసుక లాటరైట్ ఏది దొరికితే అది దోచేసి 5 సంవత్సరాల్లో ఈ ఒక్క దాంట్లో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే. పేద ప్రజలకు ఇచ్చే భూములు కూడా రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొన్ని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మేసి అక్కడ కూడా 100 కోట్ల రూపాయలు కొట్టేశాడు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే. తల్లి పొరపాటున ఎమ్మెల్యేని ఊరికి పిలవద్దు తల్లి, పొరపాటున మీ ఇల్లు చూపించదు తల్లి. ఆయనకి మీ భూమి మీ ఇల్లు నచ్చితే రాత్రి కొత్త కాగితాలు వస్తాయి, ఆ భూమిలో ఆయన సొంత పేరు పైన కూడా రాయం చేసుకుంటాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. మనం చూసాం ఆనాడు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ గారు ఒక్క మాస్క్ అడిగినందుకు పిచ్చోడిని చేసి ఎట్లా చంపేసిందో ఈ ప్రభుత్వం. అంతేకాదు, ఆయన పాత్రుడు గారు 2 కొడుకులు కూడా వదిలిపెట్టలేదు ప్రభుత్వం. విజయ్ పైన కూడా ఈరోజు అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం మొత్తం అతను చూస్తున్నాడని ఏ ఒక్క పోస్ట్ పెట్టినా ఏకంగా విజయ్ పైన కేసు పెట్టి అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. అందుకే అమ్మా, 2 నెలల సమయం మనకి, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించండి, నేను ఇవ్వబోయే హామీలు నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. మొదటి హామీ, పెద్దలు అడిగారు 2300 టిట్కో ఇల్లు
పెండింగ్ ఉన్నాయని పెద్దంగా నేను హామీస్తున్నా. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో ఆ ఇల్లు పనులని పూర్తి చేసి గోప్రవేశం చేపించే బాధ్యత నాది. ఇక్కడ మినీ ఐటిడి ఏర్పాటు చేస్తాం, గిరిజన భవన్లు కూడా కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. నాతవరం దగ్గర జూనియర్ కళాశాల కావాలని పెద్దలు కోరారు, అది శాంక్షన్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇంకా తాండవ రిజర్వాయర్ గురించి వేదిక మీద పెద్దలందరూ మాట్లాడారు, తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ రిపేర్ చేస్తాం, నీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాం. ఇంకా రోడ్లు ఎంత దారుణంగానే మనందరం చూసాం, అసలు రోడ్లు ఉన్నాయా అని ఎత్తుక్కోవాల్సి వస్తుంది గుంటల్లో. ఏం తల్లి రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయి, అసలు కరెక్ట్ గా 35 కిలోమీటర్ల ప్రయాణం నాకు 2 గంటలు పట్టింది తల్లి, 30 కిలోమీటర్ల ప్రయాణం 2 గంటలు పట్టింది. చాలా అధ్వానంగా ఉన్నాయి మన రోడ్లు. అందుకే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం గెలిపించండి, మొదటి 2 సంవత్సరాల్లో అన్ని రోడ్లు మళ్ళీ రిపేర్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీస్తున్నాం. ఇంకా వరహా నది పైన బ్రిడ్జ్ కూడా కావాలని పెద్దలు కోరారు, ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేగా తల్లి, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీస్తున్నా. ఇంకా మెడికల్ కాలేజ్ గురించి కూడా పెద్దలు చెప్పారు, గురుగారు ఆ పనులు అవ్వవు, వీళ్ళు బిల్లు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రభుత్వం ఐపీ పెట్టేసింది ప్రభుత్వం. రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చిప్ప కూడా కొనుక్కునే దానికి డబ్బులు ఉండవు, అలాంటి పరిస్థితుల్లో ఉంది ఈ రోజు ఆర్థిక పరిస్థితి. కానీ తప్పనిసరిగా మెడికల్ కాలేజ్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుందామని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాం. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అనేక కేసులు పెట్టారు, నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా, అలాంటిది ఇప్పటికి 7 సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారి ఇల్లాగా మారిపోయింది. ఆనాడే చెప్పే జగన్కి ఈ లోకేష్ తగ్గేదే లేదు అన్న. ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, భారతదేశంలోని ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. వైకాపా పార్టీ నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్రా గోల్డ్ కావాలి, కానీ పసుపు సైన్యానికి మన అధ్యక్షుల పిలుపు రా కదలి రా అంటే చాలు, పరిగెత్తుకుంటూ వెళ్తాం మనం. మీ రుణం తీర్చుకునే దానికి 2014లో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం, ఆ నిధి ద్వారా ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తలకి ప్రమాద బీమా అందజేశాం. ఈ రోజు దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం కింద మేము ఖర్చు పెట్టాం. కార్యకర్తలు ఒకవేళ పిల్లల్ని చదివించడానికి ఇబ్బంది పడితే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు సొంతం చేశారు. అందుకే కార్యకర్తలు తెలుతున్నా, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మనం చూసాం 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏకంగా అర్ధరాత్రి అరెస్టు చేసి 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. ఆనాడు 3000 కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నారు, దాని తర్వాత 300 కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నారు, ఇప్పుడు 227 కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నారు, అది కూడా పార్టీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయంట. ఎంత అన్యాయమో చూడండి తల్లి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సైకో ముఖ్యమంత్రి వ్యతిరేకంగా పోరాడినందుకు 53 రోజులు ఆయన జైల్లో బంధించారు. ఇప్పుడు కూడా జగన్ చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేం భయపడతామా? మై డియర్ జగన్, భయం మా బయటలోనే లేదు. ఆనాడు బాబు గారిని జైలుకు పంపిస్తే
ఒక అన్నలాగా పవన్ అన్న నాకు ఫోన్ చేశారు నాకు అండగా నిలబడ్డారు ఆ నాడు ప్రత్యేక విమానం వేసుకుని పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే ఆయన పర్మిషన్ క్యాన్సిల్ చేశారు రోడ్ మార్గంలో రావాలంటే ఏకంగా బోర్డర్ దగ్గర 3 గంటల సేపు పవన్ అన్న ఆపేశారు ఆ నాడే పవన్ అన్న నిర్ణయించుకున్నారు తెలుగు దేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకో జగన్ని తర్మి తర్మి కొడతామని జన సైనికులు కూడా నేను పిలిపిస్తున్నా పసుపు సైన్యానికి పిలిపిస్తున్నా మన మధ్య చిచ్చు పెట్టడానికి ఈ వైకాపా పార్టీ ఈ పేటిఎం బ్యాచ్ కి 5 రూపాయలు ఇస్తుంది జన సైనికుల పేరుతో మనల్ని తిడతారు మన పేరుతో జన సైనికులు తిడుతున్నట్టు మన మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు మనందరం అప్రమత్తంగా ఉండాలా ఒకే నినాదానికి కట్టుబడి ఉండాలా ఏంటది హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ బై బై వైసీపీ ఈ నినాదానికి కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కార్యకర్తలను కోరుతున్నా అంతేకాదు ఈ శంకరరామం కార్యక్రమం ద్వారా విజయ్ ఇద్దరు ఈ శంకరరామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులకి కిట్ ఇచ్చాం ఈ కిట్లో 25 చొప్పున క్యాలెండర్లు ఇచ్చాం ఇదో కట్టకట్టాం మీకోసం ఇట్లా 10 మీ ఇంటికి పంపిస్తాం ఈ క్యాలెండర్ లో ఒక పక్కన బాబు సూపర్ 6 హామీలు ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది ఇది వచ్చే 5 రోజుల్లో మీరందరూ ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఉంది దాని కారణం ఒకటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు నిలబెట్టుకొని అదే గడపకి వెళ్లి అమ్మా చూడు 6 హామీలు ఇచ్చాం నిలబెట్టుకుంది మనం అని చెప్పుకునే దానికి ఈ 6 హామీలు ఈ క్యాలెండర్ మీకు ఇస్తాం జరిగింది దీంతో పాటు ఒక నిమిషం ఒక కార్డు కూడా ఇచ్చాం వాలంటీర్ కూర్చోమ్మా ఒక కార్డు కూడా ఇచ్చాం ఈ కార్డులో ఒక పక్కన బాబు సూపర్ 6 ఇంకో పక్కన మన ఇచ్చే 6 హామీలు ఉన్నాయి ఇది మీరు జోబుల్లో పెట్టుకుని తిరగాలి బంధువుల ఇంటికి వెళ్ళినా మిత్రులకి ఇంటికి వెళ్ళినా టీ షాప్కి వెళ్ళినా పెట్రోల్ బంక్కి వెళ్ళినా అక్కడ ప్రజల్లోకి మన ఇచ్చే 6 హామీలు బలంగా తీసుకెళ్ళాలి దాంతోపాటు సైకిల్ ఇచ్చాం సైకిల్ పెట్టుకుని ఈ 2 నెలలు తిరగాలి ఎండాకాలం వచ్చింది ఏకంగా పసుపు టోపీ కూడా మీకు ఇష్టం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను గతంలో బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం కానీ మొదటిసారి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో అనుసంధానం చేసి మనం చేశాం దీంట్లో కొంతమంది నన్ను తిట్టుకుని ఉంటారు లోకేష్ టెక్నాలజీ తీసుకొచ్చాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని కానీ అది తీసుకొచ్చిన దానికి ఒక కారణం ఉంది అదేంటంటే ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేదో నేను తెలుసుకునే దానికి ఈరోజు ఈ మీటింగ్కి వచ్చే ముందల పనిచేసిన కార్యకర్తలకి ఉత్తమ కార్యకర్త అవార్డు నేను ఇస్తాం జరిగింది వాళ్ళతో నేను కూర్చుని మాట్లాడటం కూడా జరిగింది ఇది వేదిక మీద ఉన్న పెద్దలు ఇచ్చిన పేర్లు కాదు నేనే నేరుగా సిస్టంలో వాళ్ళ పేర్లు ఎత్తుక్కున్నా వాళ్ళ సర్టిఫికెట్లు ప్రింట్ చేశా వాళ్ళందరికీ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళని కలుస్తాం జరిగింది ఇది తొలి అడుగు మాత్రమే మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు వేదికమైన ఉన్న పెద్దల చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ మీరు తిరగండి మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి ఈ అవార్డులు ఇచ్చే బాధ్యత కాదు నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నాది ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు ఇది తాళం రేపు బాబు గారిని కలవాలన్నా నన్ను కలవాలన్నా ఇది పట్టుకొస్తే ఇమ్మీడియట్ గా మీరు నేరుగా మా రూమ్ లో నడిచే హక్కు కల్పించే అవార్డు ఇది ఇంతేకాదు బాబు గారు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చినా లేదంటే రేపు ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ మన నియోజకవర్గానికి వచ్చినా ముందల ఈ ఉత్తమ కార్యకర్తలు కలిసిన తర్వాత వాళ్ళతో సమీక్షలో కూర్చొని వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకున్న తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేస్తాడు మన అధ్యక్షులు వారు బాబు గారు సో ఇది దయచేసి గుర్తు పెట్టుకోవాలని కార్యకర్తలందరినీ కోరుతున్నాం ఇప్పుడు మన ఇచ్చిన బాబు సూపర్ 6 కార్యక్రమం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి టెక్నాలజీతో జోడించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఇక్కడున్న మా పసుపు సైన్యాన్ని నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన
నర్సీపట్నం ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు అందరూ దయచేసి ఎవరు వాళ్ళ స్థానాల్లో నుంచోవలసిందిగా కోరుతున్నా. మీరు మీ చేయి గుండెపైన పెట్టుకుని కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.